టాలీవుడ్ లో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ప్రారంభమైంది. సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేస్తున్న నేపథ్యంలో తొలి రోజు విచారణకు డైరెక్టర్ పూరి జగన్నాథ్ విచారణకు హాజరయ్యారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలో ఈడీ విచారణ కొనసాగుతుంది. డ్రగ్స్ కొనుగోలు చేసిన నేపథ్యంలో ఏ రూపంలో నగదు చెల్లింపులు జరిగాయని ఆరాతీస్తున్నారు. 2017 నుంచి 2021 వరకు జరిగిన ట్రాన్సాక్షన్లను పూరి ఈడీ అధికారులకు అందించారు. తనకున్న 3 బ్యాంకు ఖాతాల వివరాలను పూరి అందించారు. రెడీగా డ్రగ్స్ వ్యవహారంలో ఈడీ విచారణపై 3 డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఉజ్జయిని అందిస్తారు. ఉజ్జయిని, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా చూసుకుంటే పూరి జగన్నాథ్ ఆల్రెడీ విచారణకు హాజరయ్యారు, అట్ ద సేమ్ టైం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈడీ వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో మోర్ అప్డేట్స్ ఏంటి? అయితే కార్తీక్, 4 ఏళ్ల క్రితం టాలీవుడ్లో డ్రగ్స్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈడీ అధికారులు తోడడం ప్రారంభించారు. అయితే దాదాపు గ్రౌండ్ రిపోర్ట్ అంతా కూడా చేసి ప్రతి ఒక్కరికి, అంటే దాదాపు 12 మందికి కూడా సమన్లు కూడా పంపడం జరిగింది. అయితే అందులో మొదటి పేరున్న పూరి జగన్నాథ్ ఈరోజు ఈడీ ఆఫీస్కి అయితే హాజరవ్వడం జరిగింది. దాదాపు 2 గంటల నుండి కూడా విచారణ అయితే జరుగుతుంది. అయితే ప్రస్తుతం అయితే 2 గంటల నుండి కూడా పలు అంశాలు అయితే చర్చిస్తున్నారు. అదేవిధంగా పూరి జగన్నాథ్కి సంబంధించి 6 ఏళ్ల డేటా అంతా కూడా, అంటే 2015 నుండి 2021, అంటే ఇప్పటి వరకు కూడా అన్ని ట్రాన్సాక్షన్లు అన్నీ కూడా కావాలి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ల డీటెయిల్స్ అన్నీ కూడా కావాలంటూ ఈడీ కోరడం జరిగింది. దాదాపు 3 అకౌంట్లకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈడీకి పూరి జగన్నాథ్ కూడా సమర్పించడం జరిగింది. ఇదంతా కూడా జాయింట్ డైరెక్టర్ అభిషేక్ నేతృత్వంలో ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే లావాదేవీలు ఎవరితో జరిపారు, అదేవిధంగా ఎవరెవరితో పూరి జగన్నాథ్కి సంబంధం ఉంది, ఇవన్నీ విషయాలు కూడా ప్రస్తుతం అయితే లోపల విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈరోజు ప్రారంభమైన విచారణ సెప్టెంబర్ 22 వరకు కూడా కొనసాగబోతుంది. ప్రస్తుతం అయితే ఒకసారి మనం ఏ రోజు ఎవరెవరు ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రస్తుతం ఈరోజు వచ్చేసి ఆల్రెడీ పూరి జగన్నాథ్ అయితే నడుస్తుంది. ఆల్రెడీ దాదాపు 2 గంటల నుండి విచారణ అయితే కొనసాగుతుంది. సెప్టెంబర్ 2కు వచ్చేసి చార్మి, అదేవిధంగా సెప్టెంబర్ 6కు వచ్చేసి రకుల్ప్రీత్ సింగ్, సెప్టెంబర్ 8కు వచ్చేసి దగ్గుబాటి రాణా, సెప్టెంబర్ 9కు వచ్చేసి రవితేజ, సెప్టెంబర్ 9కి అంటే రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ కూడా, సెప్టెంబర్ 9కి, సెప్టెంబర్ 13కు వచ్చేసి నవదీప్, అదేవిధంగా సెప్టెంబర్ 13కు వచ్చేసి ఎఫ్ కబ్ల జిఎం, అదేవిధంగా సెప్టెంబర్ 15కు వచ్చేసి ముమైత్ ఖాన్, సెప్టెంబర్ 17 తనీష్, సెప్టెంబర్ 20 నందు, లాస్ట్ సెప్టెంబర్ 22వ తేదీన తరుణ్. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు చెప్పిన తేదీల ప్రకారం తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే సమన్లు జారీ చేసిన విషయం కూడా అయితే తెలిసిందే. ప్రధానంగా ఈరోజు వచ్చేసరికి, అంటే పూరి జగన్నాథ్కి సంబంధించి అకౌంట్లు ఇప్పటికే సమర్పించడం జరిగింది. అంటే మొత్తం ట్రాన్సాక్షన్లు కావచ్చు, 3 బ్యాంకులకు సంబంధించి డీటెయిల్స్ కావచ్చు, అన్నీ కూడా ఈడీకి సమర్పించడం జరిగింది. అన్ని ఈడీ అధికారులు కూడా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా అంతర్జాతీయ ముఠాతో ఈయనకు ఉన్న సంబంధం ఏంటి, అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో లావాదేవీలు ఎప్పుడెప్పుడు జరిపారు అనే యాంగిల్లో కూడా విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే, అంటే ఈ విచారణ స్టార్ట్ కాకముందు దాదాపు 3 అంటే గతంలో అరెస్ట్ అయిన కెల్విన్, అదేవిధంగా ఇంకా 2 ఎవరైతే ఉన్నారో వారిని ఇదివరకే అరెస్ట్ చేసిన తర్వాత వారిని ఈడీ అధికారులు విచారించడం జరిగింది. వారితో కొన్ని స్టేట్మెంట్లు కూడా రికార్డు చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది, అంటే ఇలా లావాదేవీలు జరిపారు, ఈ 12 మంది మాతో ఇలా బ్యాంక్ ట్రాన్సాక్షన్ల ద్వారా మా నుండి డ్రగ్స్ తీసుకున్నారు, ఇలా హవాలా మనీ కావచ్చు, మనీ లాండరింగ్ జరపడం జరిగింది అంటూ కూడా వీళ్ళు 3 చెప్పడం జరిగింది. వీళ్ళు 3 స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకున్న తర్వాతనే ఇప్పుడు మనం చెప్పిన 12 మంది సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వారికి సమన్లు కూడా పంపడం జరిగింది. కేవలం ఇప్పుడు పూరి జగన్నాథ్ అన్నీ కూడా బ్యాంకుకు సంబంధించిన ఆధారాలు కావచ్చు, డీటెయిల్స్ అన్నీ కూడా ఈడీ అధికారులకు సమర్పించడం కూడా జరిగింది. అదేవిధంగా రేపు నుండి, అంటే సెప్టెంబర్ 2 నుండి 22 వరకు ఎవరైతే మిగతా సెలబ్రిటీస్ వస్తారో ఆ మిగతా సెలబ్రిటీస్ కూడా తప్పనిసరిగా తమకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, ఈ లావాదేవీలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఈ గడిచిన 5 ఏళ్లలో దాదాపు 2015 నుండి 2021 వరకు బ్యాంక్ ట్రాన్సాక్షన్లన్నీ కూడా కావాలంటూ ఈడీ అధికారులు కోరడం కూడా జరిగింది. ఏది ఏమైనా ప్రస్తుతం అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ కూడా గతంలో దాదాపు 60 మందిని కూడా విచారించడం జరిగింది. అనంతరం ప్రస్తుతం అయితే ఈరోజు నుండి సెలబ్రిటీలు మళ్ళీ ఇక్కడ ఈడీ ఆ కార్యాలయంలోకి అయితే చేరుకున్నారు. ఒక్కొక్కరిగా దాదాపు 2 గంటల నుండి, అంటే ఉదయం
పది 12 కు చేరుకున్న పూరి జగన్నాథ్ ఇప్పటివరకు విచారణలో పాల్గొన్నారు విచారణలో ఇప్పటివరకు బయటికైతే పంపలేదు లోపలనే కంటిన్యూస్ గా విచారణ అయితే కొనసాగుతుంది పలు విషయాలు అయితే అడుగుతున్నారు అంటే ప్రశ్నోత్తరాలు కూడా నడుస్తున్నాయి అంటే ఈ లావాదేవీలకు సంబంధించి గతంలో అంటే 2014 నుండి ఇప్పటివరకు మళ్ళీ ఎలాంటి ట్రాన్సాక్షన్లు జరిపారు అంతర్జాతీయంగా ఏ ఏ దేశాలతో ఇలాంటి మనీ లాండరింగ్ జరిగాయి అదే విధంగా డ్రగ్స్ కి సంబంధించి మీడియేటర్లు ఎవరైనా ఉన్నారా లేకపోతే డైరెక్ట్ ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయిన కెల్విన్ కావచ్చు ఇతరత్ర ఇద్దరు ఎవరైతే విదేశీయులు ఉన్నారో వారితో డైరెక్ట్ గా సంబంధాలు ఉన్నాయా లేకపోతే ఎవరైనా మీడియేటర్లు ఉన్నారా అనే యాంగిల్ లో ప్రస్తుతం అయితే క్వశ్చనింగ్ ఎవరైతే నడుస్తుంది చాలా ఉత్కంఠగా కూడా మారింది అంటే ఇన్నాళ్ళు అంతా క్లియర్ అయిపోయింది తమ కేవలం బాధితులుగా మాత్రమే ఉన్నారు ఎవరైతే ఇప్పుడు దగ్గుబాటి రాణా కావచ్చు రకుల్ ప్రీత్ కావచ్చు చార్మి అదే విధంగా ఇప్పుడు డైరెక్టర్ పూరి జగన్నాథ్ వీళ్ళందరూ కూడా 2014 లోనే ముగిసిపోయింది అనుకున్నారు అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం అప్పటి నుండి కూడా ఎవరైతే అరెస్ట్ అయిన నిందితులు ఉన్నారో వారి నుండి సేకరించిన వివరాలు ఇవన్నీ కూడా తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఈడీ చాలా లోతుగా కూడా తవ్వుతుందని చెప్పాలి చాలా గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ ఒక్కొక్కరిగా పిలుస్తుంది అవసరమైతే ఇంకా ఇందులో 12 వ్యక్తులే కాక ఇంకా కొంతమంది ఉంటే వారికి వివరాలు కూడా పూర్తిగా తెలుసుకొని వారికి కూడా సమన్లు పంపించి వారికి 22 తర్వాత మళ్ళీ వేరే డేట్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది కార్తీక్ థాంక్స్ ఫర్ అప్డేట్ ఉజ్జయిని